హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేణు వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసేసి మై క్యాంపస్ టూర్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరమణగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ట్. ఇది మా క్యాంపస్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మా యూనివర్సిటీ ఇండియాలోనే సెకండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి వైఎస్ పర్మార్ హార్టికల్చర్ యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ది యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ సైన్సెస్ బగల్కోట్ ఇన్ కర్ణాటక, ఫోర్త్ వచ్చేసి కొండా లక్ష్మణ్ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ. మా క్యాంపస్ మొత్తం 216 ఏకర్స్ అన్నమాట. క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మ్యాంగో ఆర్చర్డ్, కోకోనట్ ప్లాంటేషన్స్ ఉంటాయి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమో డ్రాగన్ ఫ్రూట్, రాంబూటాన్ అండ్ హెచ్ఆర్ఎస్ ఆన్ ఫ్రూట్ క్రాప్స్ నర్సరీ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ డే అసలు ఈ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఎన్సెట్లో సీట్ వచ్చి ఎటు చూసినా గ్రీనరీ, కొబ్బరి చెట్లు, ఇదంతా చూసేసరికి నేను ఒక కొత్త వరల్డ్లోకి వచ్చానేమో అనిపించింది. అయితే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ వెదర్ చూసి. సమ్మర్లో కూడా ఈ గ్రీనరీ ఇలాగే మెయింటైన్ అవుతుంది, ఇంకా వింటర్లో కానీ రెయినీలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ అయితే. ఇది వచ్చేసేసి డ్రాగన్ ఫ్రూట్ మోడల్ ప్లాంట్స్ అన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎలా ప్లాంట్ చేసుకుంటారంటే 4 సైడ్స్ 4 ప్లాంట్స్ పెడతారు ఈ సిమెంట్ పిల్లర్కి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ఎలా చేస్తారనమాట, పై వరకు పైన ఇలా టైర్ కానీ ఐరన్ పోల్ కానీ పెడతారు సర్కిల్ది. ప్లాంట్ ఇక్కడ వరకు గ్రోత్ అవ్వగానే ఈ టిప్ని కట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి కట్ చేసింది, కట్ చేశాక ఇలా సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఇలాగా, వాటిని ఇలాగా దీని మీద ఆలాడబడేటట్టు చేస్తారనమాట. అప్పుడు ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఇది దీన్ని మీరు హోమ్ గార్డెన్లో పెంచుకున్నప్పుడు ఈ మెయిన్ బ్రాంచ్కి చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి అన్నమాట. ఆ సైడ్ బ్రాంచెస్ మీరు కట్ చేయలేదనుకో, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనుకొని, అప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ రావాలి. ఆర్చర్డ్లో కొన్ని ఫ్రూట్స్ వచ్చే ఆల్రెడీ చూద్దాం వాటి. డ్రాగన్ ఫ్రూట్ ఆర్చర్డ్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రాంబూటాన్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. రాంబూటాన్లో ఇక్కడ 2 వెరైటీస్ ఉన్నాయి, రెడ్ టైప్ ఎల్లో టైప్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్కి ఫ్రూటింగ్ వచ్చింది అన్నమాట. ఫ్రూట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. రాంబూటాన్ వచ్చేసేసి లిచ్చి ఫ్యామిలీ. ఇటు సైడ్ వచ్చేసరికి కోకోనట్లో అందరు పంటగా కోకోవా వేశారనమాట. ఇవి కోకోవా ప్లాంట్స్. అంటే ఇక్కడ మీకు ఫ్రూట్స్ చూపించడానికి ఇక్కడ లేవు, అన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి పాట్స్. ఈ కోకోవా నుంచే చాక్లెట్ తయారు చేస్తారనమాట. ఈ కోకోవాలో నుంచి సీడ్స్ తీసి అవి ఫెర్మెంట్ చేసి తర్వాత డ్రై చేసి రా చాక్లెట్ పౌడర్ తయారు చేస్తారనమాట. ఈ ప్లాంట్ వచ్చేసేసి బ్రెడ్ ఫ్రూట్ అనమాట. ఈ క్యాంపస్లో వచ్చాకే చూడటం నేను, బయట ఎక్కడ చూడలేదు. ఇది జాక్ ఫ్రూట్ ఫ్యామిలీ. ఆ ఫ్రూట్ క్రాప్స్ అన్ని దాటి ముందుకు వస్తే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉండిద్ది అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజెస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంకా ఏ యాక్టివిటీస్ గురించి అయినా ఇక్కడే కంట్రోల్ చేస్తారు. నేనైతే ఎంసెట్ ద్వారా ఈ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు గుంటూరు లాంగ్ ఫామ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. అది ఐసీఏఆర్ నేషనల్ వైడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి హార్టికల్చర్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది వచ్చేసేసి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆన్ ఫ్రూట్ క్రాప్స్ వల్ల మోడల్ నర్సరీ అనమాట. ఇక్కడ పండ్ల మొక్కలు రైతులకి తక్కువ ధరలో అందిస్తారనమాట. ఇక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయంటే నిమ్మ, సపోటా, పనస, మామిడి, సీతాఫలం. సపోటాలో ఏ వెరైటీస్ దొరుకుతాయంటే పాల, PKM3, కాలిపత్తి. అదే పనసలో సింగపూర్, పాలూరు వెరైటీ. మామిడిలో వచ్చేసరికి ఈ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. పనసకాయ సీడ్లింగ్స్ అనమాట, పాలూరు వెరైటీ. జీడి మామిడి సీడ్లింగ్స్ అనమాట, యాసిడ్ లైమ్ సీడ్లింగ్స్ అనమాట, అంటే నిమ్మకాయ సీడ్లింగ్స్. వెరైటీ వచ్చేసేసి పెట్లూరి సెలక్షన్. ఇక్కడ ఆల్రెడీ మ్యాంగో సీడ్లింగ్స్ కి గ్రాఫ్టింగ్ చేస్తున్నారు అనమాట. సో అది ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఈ నర్సరీ దగ్గరే బార్బడోస్ చెర్రీ ప్లాంట్ ఉంది. ఈ ఫ్రూట్స్ వచ్చేసరికి హైయెస్ట్ విటమిన్ సి పర్సంటేజ్ ఉండేది.
నర్సరీ పక్కనే పనస తోట ఉంటుంది అనమాట. కనిపించే ఇవన్నీ పనసకాయ చెట్లే. వచ్చేసి సపోర్ట్ ఆర్చర్. మా యూనివర్సిటీలో 35 వెరైటీస్ జెర్మ్ ప్లాజం కలెక్షన్ ఉంది అనమాట. ఇంకోటి సెకండ్ వచ్చేసేసి మహారాష్ట్రలో ఉంది. ఈ మెయిన్ రోడ్ లో అయితే రోడ్ సైడ్ టేక్ ప్లాంట్స్ చేశారు. ఇంకా రెయిన్ పడినప్పుడు అయితే ఈ రోడ్ లో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసేసి గెస్ట్ హౌస్ అన్నమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే వేరే కంట్రీ నుండి వచ్చి మా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు అన్నమాట. గెస్ట్ హౌస్ పక్కనే చిన్న గార్డెన్ లాగా ఉందన్నమాట. వాటర్ పూల్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ గ్రో చేశారనమాట. అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ పాత్వే లో వేసింది ఇదంతా పాండనస్ అనమాట. ఈ వైట్ ఫ్లవర్ వచ్చేసేసి ప్లూమేరియా పూడిక. ఇగ్జోరాలో వచ్చేసేసరికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట, రెడ్, ఆరెంజ్, ఇంకా పింక్. ఈ ప్లాంట్ వచ్చేసేసరికి బోట్ లిల్లీ అంటారు అనమాట. పొడియం వ్యారిగేటం, ఇది చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటది. లీఫ్ మీద డిఫరెంట్ కలర్ డాట్స్ ఉంటాయి అనమాట. ఇండోర్ గార్డెన్ లో పాట్ లో పెంచుకోవచ్చు అనమాట, చాలా ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి అన్ని పామ్స్ తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి రాయల్ పామ్, ఇదేమో షుగర్ పామ్ అనమాట. రిమైనింగ్ పార్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.